పిల్లిబిడ్డ పులి. పిల్లి చాలా దూరం నుండి తన స్నేహితురాలైన రాణిపులిని కలవటానికి అడవికి వస్తుంది. పులి కూడా తనను చూసి చాలా సంతోషిస్తుంది. పిల్లి తన స్నేహితురాలు తల్లి కాబోతుందని విని చాలా సంతోషిస్తుంది. నిన్ను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను త్వరలో పిన్నినైపోతాను. అవును, కానీ నీ అతి గారాభం మరియు ప్రేమ వల్ల వాడిని పాడు చేయకు. అది నేను చేసే తీరుతాను. ఇద్దరూ ఆడుతూ పాడుతూ రోజుల్ని గడుపుతారు. ఒకరోజు అకస్మాత్తుగా పులికి ప్రసవ వేదన మొదలవుతుంది. అలా ప్రసవ పీడను భరాయించిన తరువాత పులి ఒక పండంటి బిడ్డను కంటుంది. తను ఆ బిడ్డకి మూస అని పేరు పెడుతుంది. తన బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అకస్మాత్తుగా హైనాలు గుంపు అక్కడ దాడి చేస్తాయి. అరే, ఈ దుష్ట హైనాలు ఇక్కడేం చేస్తున్నాయి? ఇవి నా బిడ్డని నా నుండి దూరం చేయడానికి వచ్చాయి. నాతో వీళ్ళకి పాత విరోధం ఉంది. నువ్వు నా బిడ్డని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను వీళ్ళని ఆపుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి రావద్దు. పక్కన ఉన్న అడవిలో మీరు సురక్షితంగా ఉంటారు. నువ్వు ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళను? నువ్వు నా గురించి ఆలోచించొద్దు. నా మూస ప్రాణాలు కాపాడు. నీ ఈ ఉపకారం నేనెప్పటికీ తీర్చుకోలేను. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో. ఇక పిల్లి పులి మాటలు వినటం తప్ప వేరే మార్గం తనకి ఉండదు. తను వెంటనే మూసాని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు పులి ఒంటరిగా హైనాలతో పోరాడుతూ ఉంటుంది. ఎక్కడున్నాడు ఆ నీ పిల్ల బచ్చగాడు? వాడు ఎప్పటికీ అడవికి రాజు కాలేడు. ఈరోజు మేము వాణ్ణి చంపే ఇక్కడి నుంచి వెళ్తాం. నేనుండగా అది ఎప్పటికీ జరగదు. సరే, అందరికన్నా ముందు నిన్ను చంపేస్తాం. ఎలాగో మేము నీ మొత్తం కుటుంబాన్ని అంతం చేస్తాం కదా. పాపం పులి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకని తను హైనాల ముందు ఎక్కువసేపు నిలబడలేకపోతుంది. ఎట్టకేలకు ఆ తల్లి ప్రాణాలు కోల్పోతుంది. తన అరుపు మొత్తం అడవిలో మారుమ్రోగుతుంది. ఇది విన్న పిల్లికి అర్థమవుతుంది ఇక తన స్నేహితురాలు లేదని. పిల్లి తన మనసులో నిశ్చయించుకుంటుంది, మూసాని తన సొంత బిడ్డలా చూసుకుంటాను అనుకుంటుంది. ఏదో ఒకరోజు మూసాని ఆ అడవికి తిరిగి తీసుకువస్తాను అనుకుంటుంది. నా స్నేహితురాలు తన బిడ్డ కోసం ప్రాణాలనే కోల్పోయింది. నేను ఈరోజు నుండి మూసాను నా సొంత బిడ్డలా చూసుకుంటాను. పిల్లి మూసాని తీసుకుని వేరే అడవికి వెళ్ళిపోతుంది. అక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుంది. జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటాయి. పిల్లికి తోడుగా పులి బిడ్డను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పిల్లి జరిగిన విషయం మొత్తం జంతువులకి చెప్తుంది. పిల్లి యొక్క మాతృత్వాన్ని చూసి జంతువులు గర్వపడతాయి. అందరూ కలిసి మూసాని పెంచటంలో పిల్లికి సహాయపడతాయి. కాలక్రమేణా మూస పెద్దవాడయ్యాడు. అతను ఒక బలమైన పులిగా మారాడు. అమ్మా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను విశ్రాంతి తీసుకోమని? ఇవాల్టి నుండి నేను నీ బాగోగులు చూసుకుంటాను. ఇప్పుడు నేను పెద్దవాణ్ణయ్యాను. నేను మన ఇద్దరి బాధ్యతల్ని మోయగలను. నువ్వు నా బాగోగులు చూడడం కంటే ముందు ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. ఏంటా పని? ఎప్పుడు చూడు, సగం మాటలు చెప్పి మౌనంగా ఉండిపోతావు. ఇవాళైనా పూర్తి విషయం చెప్పమ్మా. మూసా మాటలు విని పిల్లి నిట్టూరుస్తుంది. ఇక తనకు అర్థమవుతుంది, మూసాకు నిజం చెప్పటానికి ఇదే సరైన సమయం అనుకుంటుంది. ఇక పిల్లి మూసాకి పులి మరియు హైనాల గురించి చెప్తుంది. అదంతా విన్న మూసా గుండె తరుక్కుపోతుంది. ఇన్ని రోజులుగా తను పిల్లినే తన సొంత తల్లిగా భావించాడు. కానీ తన సొంత తల్లి గురించి నిజం తెలుసుకున్న తర్వాత మూసా చాలా బాధపడ్డాడు. నేను నా తల్లి చౌకి కారుకులైన వాళ్ళని వదలను. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. అలాగే ఎప్పటికైనా నువ్వే నా తల్లివి. ఇది నువ్వు చెప్పాలా? కానీ ఇప్పుడు నువ్వు ఆ దుష్ట హైనాలకి బుద్ధి చెప్పు. సరే అమ్మా, నేను తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తాను. నువ్వు నాతో పాటు అక్కడికి రావద్దు. నేను నీ ప్రాణాల్ని ఆపదలో వెయ్యాలి అనుకోవటం లేదు. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దుష్ట హైనాలకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంటాడు.
ఇలా అని చెప్పి మూస తన పుట్టిన అడవికి బయలుదేరతాడు. మరోవైపు పిల్లికేమో కంగారుగా ఉంటుంది. ఒక తల్లి గుండె బిడ్డ కోసం కంగారు పడుతూ ఉంటుంది. అందుకే తను వద్దన్నా కూడా అతని వెనకాలే అడవికి బయలుదేరి వెళ్తుంది. మూస అడవికి చేరుకుని గట్టిగట్టిగా అరుస్తూ హైనాలని పిలుస్తూ ఉంటాడు. అతని గొంతు విని హైనాలు బయటకు వస్తాయి. అడవిలోకి కొత్త పులి వచ్చాడు, నీకు తెలీదా? ఈ అడవిలో పురుల పరిస్థితి ఏంటో? వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే నువ్వు కూడా చేస్తావు. నేను చావటం కాదు, మీరంతా నా చేతిలో చేస్తారు. మూస మరోసారి గట్టిగా గర్జించి హైనాలపై విరుచుకుపడతాడు. అలా చూస్తూ ఉండగానే తను సగానికి పైగా హైనాలని గాయపరుస్తాడు. ఒక్క హైనా దొంగచాటుగా మూస వెనక నుండి దాడి చేయబోతూ ఉండగా అంతలోనే అక్కడికి పిల్లి చేరుకుంటుంది. గట్టిగా అరుస్తూ మూస దృష్టిని తన వైపుకు తిప్పుతుంది. హైనా మూసాని వదిలి పిల్లిపై దాడి చేస్తుంది. నా ఒక తల్లిని మీరు చంపేశారు, ఇప్పుడు మీరు నా ఈ తల్లిని ఏమీ చేయలేరు. అవునా? అయితే నువ్వు పులిబిడ్డవా? నీ తల్లిని మేమే చంపాం, ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తాం. అంతలో మూస ఆ హైనాపై దాడి చేసి దాన్ని చంపేస్తాడు. నేను నీతో చెప్పాను కదా ఇక్కడికి రావద్దు అని. చూడు ఏం జరిగిందో, నీకేదైనా అయితే? నా బిడ్డ నాతో ఉండగా నాకు ఏమీ జరగదు, ఇది చిన్న గాయమే, నేను త్వరగానే కోలుకుంటాను. పిల్లి మమకారం మరియు పెంపకం వల్ల పులిబిడ్డ మూస బలవంతుడు మరియు మంచి మనసున్నవాడిగా పెరిగాడు. అతని పాత అడవిని ఆ దుష్ట హైనాల నుండి రక్షించి ఒక మంచి రాజ్యాన్ని సృష్టిస్తాడు. అక్కడ తను తన తల్లి అయిన పిల్లితో ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, తల్లి ప్రేమ ఎటువంటి భేదభావాలని చూపించదు అని. ఇది వాల్టి స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. విశాలమైన గద్ద, మాయా చెట్టు, పులి మరియు కుందేలు. ఒక అడవిలో ఒక స్వార్థపరురాలైన పులి ఉండేది. తను ఎప్పుడూ తన గుహ వైపు వెళుతున్న జంతువుల్నే వేటాడి తినేది. జంతువులు పులి స్వార్థాన్ని తెలుసుకుని తమ దారిని మార్చుకుంటాయి. పులి తన గుహ బయట వేట కోసం ఎదురుచూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక పెద్ద విశాలమైన గ్రద్ద వస్తుంది. గ్రద్ద చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. అది చూసి పులి చాలా సంతోషిస్తుంది. పులి గ్రద్దపై దాడి చేయకముందే గ్రద్ద పులితో ఇలా అంటుంది. నాకు ఇద్దరు పిల్లలున్నారు, నా భర్త ఆరోగ్యం బాగోలేదు, అందుకని అతను కూడా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. 2 రోజుల నుండి మేము ఆకలితో ఉన్నాం, ఇవాళ కూడా ఏమీ వేట దొరకలేదు, నువ్వు నాకు సహాయం చేస్తావా? 2 రోజుల నుంచి గ్రద్ద మరియు గ్రద్ద కుటుంబం ఆకలితో ఉంటాయి. దాంతో ఆ గ్రద్ద ఎగరలేకపోతుంది. అందుకనే తను పులిని సహాయం అడుగుతుంది. అప్పుడు పులి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఓహో దీనికి ఒక కుటుంబమే ఉందన్నమాట, సరే దీనికి సహాయం చేస్తాను, అప్పుడు మొత్తం కుటుంబాన్ని పొందొచ్చు. ఏదైనా పొందాలంటే ఒక పని చేయాలి కదా. పులి ఇలా ఆలోచించి గ్రద్దతో ఇలా అంటుంది, ఈ అడవిలోని జంతువులందరూ నాకు స్నేహితులు, స్నేహితులకి సహాయం చేయటం నా కర్తవ్యం. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇలా వెళ్ళి అలా వస్తాను. ఏ పులైతే తన భోజనం కోసం బద్ధకాన్ని చూపిస్తుందో అదే పులి తన స్వార్థం కోసం గ్రద్దకి భోజనం వెతకటానికి వెళ్తుంది. తను ఒక కుందేలును వేటాడి గ్రద్ద ముందు ఉంచుతుంది. గ్రద్ద పులికి ధన్యవాదాలు చెప్పుకొని ఆ కుందేలును తీసుకుని ఇంటికొస్తుంది. కానీ ఇంట్లో తన భర్త ఉండడు, పిల్లలు ఒంటరిగా ఉంటారు. గ్రద్ద పిల్లలకి భోజనం పెట్టి తన భర్తను వెతకటానికి వెళ్తుంది. భర్తని వెతుకుతూ వెతుకుతూ తను ఒక చెట్టుపై కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి తన భర్త వస్తాడు. అప్పుడు గ్రద్ద ఇలా అంటుంది, నువ్వు ఇంట్లో కనబడపోయేసరికి నేను చాలా కంగారు పడ్డాను, ఎక్కడికి వెళ్ళావు? నీ ఆరోగ్యం కూడా బాగోలేదు, నేను ఎంత కంగారు పడ్డానో. నువ్వు వెళ్ళాక పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉన్నారు, నేను వాళ్ళ ఏడుపుని చూడలేకపోయాను. నేను నీకు సహాయం చేద్దామనుకున్నాను, అందుకనే భోజనం కోసం వెతుకుతూ బయలుదేరాను. గ్రద్ద మరియు తన భర్త కూర్చున్న చెట్టు ఒక మాయా చెట్టు. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆ మాయా చెట్టు ఇలా అంటుంది, గ్రద్ద మీ ఇద్దరి మధ్యలో ఎంతో ప్రేమ ఉంది, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండండి. కానీ గ్రద్ద ఆ పులిపై నమ్మకం పెట్టుకోవద్దు, తనకి స్వార్థం ఎక్కువ. చెట్టు మాటలు విన్న గ్రద్ద అవాక్కవుతుంది. వాళ్ళిద్దరూ చెట్టు మాటల్ని పట్టించుకోకుండా ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు గ్రద్ద పులిని కలుస్తుంది.
వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. తరచూ గ్రద్ద పులిని కలవటానికి వస్తూ ఉంటుంది. ఆ రోజు గ్రద్ద మరియు తన భర్త పులిని కలవటానికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసి పులి సంతోషిస్తుంది. గ్రద్ద తన భర్త పులితో మాట్లాడుతూ ఉంటే పులి నీరసంగా ఇలా అంటుంది. ఈరోజు నాకు చాలా నీరసంగా ఉంది. నువ్వు నా కోసం భోజనం వెతికి తీసుకురాగలవా? కానీ నా పిల్లలు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నారు. మేమిద్దరం లేకపోతే వాళ్ళు కంగారు పడి ఏడుస్తారు. ఆ, మేమొకటి చేయగలం. నువ్వు మా పిల్లలతో మా ఇంటి దగ్గరుండు. నువ్వు మా పిల్లలతో ఉంటే మాకు ఏ దిగులు ఉండదు. పులి వెంటనే గ్రద్దకు సరే అని చెప్తుంది. వాళ్లతో పాటు వాళ్ల ఇంటికి వెళ్తుంది. గ్రద్ద తన భర్త నిశ్చింతగా వేటకు వెళ్తారు. ఇటు పులి గ్రద్ద పిల్లల్ని పట్టి తన గుహలో బంధించి వెంటనే తిరిగి గ్రద్ద ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నట్టుగా నటిస్తుంది. గ్రద్ద తన భర్త పులి కోసం కుందేలుని వేటాడి తీసుకొస్తాయి. తమ పిల్లలు కనబడకపోయేసరికి అవి ఏడుస్తూ ఉంటాయి. మిత్రమా, నన్ను క్షమించు. నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే పిల్లలు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియలేదు. నా ఆరోగ్యం బావుంటే నేనే ఏదో ఒకటి చేసేవాణ్ణి. గ్రద్ద పులి మాటలు నమ్ముతుంది. పులి గ్రద్ద దుఃఖంతో ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా కుందేలును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రద్ద మరియు తన భర్త పిల్లల్ని వెతుక్కుంటూ ఆ మాయా చెట్టు దగ్గరికి వస్తాయి. అప్పుడు చెట్టు ఇలా అంటుంది. ఇదంతా ఆ పులి యొక్క కుట్రే. తను నీ పిల్లల్ని తినేసింది. ఇప్పుడు తను నీ భర్తని కూడా వదలదు. చూడు, నా మాట విను. ఆ పులితో స్నేహం మానుకో. లేదు, నేను బాధపడుతుంటే నా స్నేహితురాలు కూడా బాధపడింది. తను ఇలా చేయదు. సరే, రేపు ఆ పులిని ఏదో ఒకటి చెప్పి నా దగ్గరకు తీసుకురా. దొంగచాటుగా తను చేసేది చూడు, నీకే మొత్తం అర్థమవుతుంది. గ్రద్ద చెట్టు చెప్పినట్టుగానే చేస్తుంది. గ్రద్ద పులి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. పులి, నాతోరా. చూడు, నా భర్తకేమైందో. తను ఒక చెట్టు కింద కళ్ళు తిరిగి పడిపోయాడు. పులి గ్రద్దతో కలిసి మాయా చెట్టు దగ్గరికి వస్తుంది. గ్రద్ద భర్త చెట్టు దగ్గర స్పృహ కోల్పోయి ఉంటాడు. అప్పుడు గ్రద్ద వైద్యుణ్ణి తీసుకొస్తానని చెప్పి చెట్టు వెనకాల వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు పులి అవకాశం చూసుకొని గ్రద్ద భర్తని తినే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ మాయా చెట్టు పులిని ఆపుతూ తన మాయాశక్తులతో ఆ పులిని కుందేలుగా మార్చేస్తుంది. గ్రద్ద ముందుకొస్తుంది. గ్రద్ద భర్త కూడా లేస్తాడు. అప్పుడు మాయా చెట్టు ఇలా అంటుంది. చూసావా గ్రద్ద, ఈ పులి ఎంత నమ్మక ద్రోహో. ఇప్పుడిది వేరే వాళ్ళకి వేట కాబోతుంది. అప్పుడు కాని దీనికి అర్థం కాదు. మిత్రమా, నేను నీపై నమ్మకంతో నా పిల్లలను నీ దగ్గర వదిలి వెళ్లాను. నువ్వు ఎంత నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదు. ఈరోజు నుండి మన స్నేహమిక లేదు. గ్రద్ద, నన్ను క్షమించు. నేను నీ పిల్లల్ని బంధించాను, చంపలేదు. నన్ను చివరిసరిగా నమ్ము. నేను ఇలా కుందేలు జీవితం జీవించలేను. నా రూపం నాకిప్పించు అని పులి ప్రాధేయపడుతుంది. గ్రద్ద సున్నిత మనసు కలిగి ఉంటుంది కాబట్టి మాయా చెట్టుతో ఇలా అంటుంది. ఓ మాయావి చెట్టు, ఆ పులిని వదిలే. తనకి తన పూర్వ రూపం ఇచ్చే. తన స్వభావం ఏదైనా సరే, నేను నా స్నేహాన్ని పంచాను. నేను తను చేసినట్టు చేస్తే నాకు తనకి భేదమేముంటుంది. గ్రద్ద పులిని క్షమించేస్తుంది. మాయా చెట్టు గ్రద్ద యొక్క ఉదార స్వభావాన్ని చూసి పులిని మామూలుగా మార్చేస్తుంది. పులి గ్రద్ద పిల్లల్ని తిరిగి గ్రద్దకు అప్పజెప్పేస్తుంది. గ్రద్ద మరియు తన భర్త పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తారు. అప్పుడు పులి ఇలా అంటుంది. నిజమైన స్నేహం ఏంటో ఇవాళ నాకు అర్థమైంది. ఇక నుంచి నీకు ఎప్పుడూ నా వల్ల ఇబ్బంది కలగదు. కానీ మిత్రమా, నాతో స్నేహాన్ని వదులుకోకు. పులి ఆ రోజు నుంచి మంచిగా మారి గ్రద్దతో తన స్నేహాన్ని కొనసాగిస్తూ గ్రద్ద మరియు తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఆపదలు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనాథ పందిపిల్లలపై చిరుతదాడి. అనగనగా రెండు పందిపిల్లలు తమ తల్లి చావుతో అనాథలు అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి బాధ్యత వాళ్ల సవతిపిన్ని అయిన రీమాపై పడింది. మిగతా జంతువులు ఏమనుకుంటాయో అని రీమా వాళ్ళిద్దరి బాధ్యతని తీసుకుంటుంది. కానీ రీమాకి వాళ్ళిద్దరంటే అసలు ఇష్టం లేదు. అయినా నాకీ కర్మేంటి? ఎప్పుడు చూడు
వీళ్ళిద్దరి ముఖాలు చూడాల్సి వస్తుంది. రీమా వాళ్ళిద్దరినీ ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు తన పిల్లలతో ఇలా అంటుంది. అరే ఎప్పుడు చూడు ఆటలాడుతూ ఉంటారు. ఇవాళ నాకు బాగా తలనొప్పిగా ఉంది. నేను భోజనం వెతకడానికి వెళ్ళలేను. అందుకని ఇవాళ మీ ఇద్దరు వెళ్ళి భోజనం వెతకండి. కానీ పిన్ని, మేమిప్పుడు చాలా చిన్నవాళ్ళం. అడవి జంతువులను చూస్తే మాకు భయం వేస్తుంది. మేము వాటిని ఎదుర్కోలేము. అయితే నేర్చుకోండి. ఇంకెన్ని రోజులు నేను మిమ్మల్ని పోషించాలి? అయినా మీ మాటలతో నా తల పగిలిపోతుంది. ఇద్దరు పిల్లలు భయపడుతూ భయపడుతూనే భోజనం వెతకటానికి బయలుదేరతారు. భోజనం తీసుకుని ఇంటికి తిరిగి వస్తాయి ఆ రెండు. రీమా మొత్తం భోజనం తినేస్తుంది. పిల్లలు ఆకలితోనే ఉంటారు. వాళ్ళు రీమాని భోజనం అడుగుతారు. కానీ రీమాకి వాళ్లపై కొంచెం కూడా కనికరం ఉండదు. అవి దిగాలుగా బయటకొచ్చి కూర్చుంటాయి. అప్పుడక్కడికి వాళ్ళ పక్కింటి జింక వస్తుంది. ఏమైంది పిల్లలు, ఏంటి ఇంత దిగులుగా కూర్చున్నారు? మీ ఇద్దరు భోంచేశారా? పిల్లలు సమాధానమిచ్చేలోగా రీమా బయటకొచ్చి ఇలా అంటుంది. ఏం చెప్పమంటో జింక, వీళ్ళిద్దరూ వాళ్ళమ్మ చావుని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అందుకనే సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. నేను వీళ్ళను ఎంత ప్రేమగా నచ్చ చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. బహుశా నా ప్రేమలోనే ఏదో లోపం ఉంది. అరే అలా అనుకు రీమా, అంతా సర్దుకుంటుంది. పిల్లలు, మీరు మీ పిన్ని చెప్పినట్లు వినండి. పిల్లలు సరే అన్నట్టు తల ఊపుతాయి. జింక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రీమా వాళ్ళిద్దరినీ కోపంతో చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది. వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటే మిగతా జంతువులు నేను వీళ్ళని సరిగా చూసుకోవడం లేదని అనుకుంటాయి. వీళ్ళిద్దరూ ఏదైనా క్రూర జంతువుకి భోజనంగా మారితే బాగుండు. దెబ్బకి నాపై ఉన్న పీడ విరగడవుతుంది. ఇలా రీమా ప్రతిరోజు పిల్లలని భోజనం వెతకమని పంపించి ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఒకరోజు పిల్లలు భోజనం వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోతారు. అంతలో అవి రెండు ఒక సింహం వేటగాళ్ల వలలో చిక్కుకొని ఉండటం చూస్తాయి. అప్పుడు ఒక పిల్ల సింహం దగ్గరకు వెళ్ళబోతూ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళొద్దు, అది సింహం, భయపడకు, తన వలలో ఉంది. అయినా అమ్మ చెప్పిన మాటలు మర్చిపోయావా? ఆపదలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి. నువ్వు ఇక్కడే ఉండు. ఆ పిల్ల సింహం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది. పిల్లలు, ఈ వలలో నుంచి బయటకు రావడానికి నాకు సహాయం చేయండి. నేను మీకు ఏ హాని చేయను. అప్పుడు ఆ పిల్ల సింహాన్ని వలలో నుంచి బయటకు తీస్తుంది. సింహం వలలో నుంచి బయటకొచ్చి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. శభాష్ పిల్లలు, మీరు మీ అమ్మ చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుని నాకు సహాయం చేశారు. నేను మీ అమ్మని కలవాలనుకుంటున్నాను. మా అమ్మ మమ్మల్ని వదిలి ఎప్పుడో చనిపోయింది అని వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటారు. సింహానికి వాళ్ళిద్దరిపై జాలి కలుగుతుంది. సింహం వాళ్ళిద్దరికీ భోజనం వెతకటంలో సహాయం చేసి వాళ్లను ఇంటిదాకా దింపుతుంది. సింహం పిల్లలని ఇంటి దగ్గరకు దింపటానికి వచ్చిందని తెలియక రీమా పిల్లలు ఆలస్యంగా వచ్చారని వాళ్లపై కోపడుతుంది. అరే ఇప్పటి వరకు ఎక్కడ చచ్చారు మీ ఇద్దరు? ఆకలితో నా ప్రాణం పోతుంది. మీరు కూడా మీ అమ్మతో చనిపోయి ఉంటే బాగుండేది అని రీమా వాళ్లపై కోపడుతూ వాళ్ళని కొడుతుంది. ఇదంతా ఆ పక్కనే ఉన్న సింహం చూస్తుంది. కోపంతో గర్జిస్తూ ఇలా అంటుంది. నీకేమైనా పీచి పట్టిందా? అయినా నీకు సిగ్గులేదా? చిన్నపిల్లల్ని ఎందుకలా కొడుతున్నావు? వామో సింహం! సింహాన్ని చూసి రీమా కంగారు పడుతుంది. సింహం కోపంతో రీమాపై దాడి చేయబోతూ ఉంటే ఒక పిల్ల ఇలా అంటుంది. సింహం, దయచేసి మా పిన్నిని ఏం చేయొద్దు. మా పిన్ని మాకు మా అమ్మ కంటే ఎక్కువ అని ఆ ఇద్దరు పిల్లలు ప్రాధేయపడతారు. ఇదంతా చూశాక రీమా కళ్ళల్లో నీళ్లు మొదలవుతాయి. పిల్లలు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అయినా ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడారు. ఇవాల్టి నుండి నేను మీ పిన్నిని కాను, మీ అమ్మను. రీమా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వాళ్లకు వాళ్ల తల్లి కన్నా ఎక్కువ ప్రేమని చూపించు. నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఈ పిల్లలకి తల్లి దొరికింది అని సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రీమా ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుంది. పిల్లలు కూడా రీమాతో ఎంతో ఆనందంగా ఉంటారు. ఒకరోజు ఆ అడవిలో ఒక క్రూరమైన చిరుత వస్తుంది. తనకు పిల్లలు అన్న కనికరం కూడా ఉండేది కాదు. తను తన ఆకలిని తీర్చుకోవటానికి ఎవరినైనా సరే వేటాడేది. ఒకరోజు తను వేట కోసం వెతుకుతూ ఉంటే తనకు రీమా పిల్లలు కంటపడతాయి. ఒక్క వేట దొరకటమే కష్టమనుకుంటే ఇక్కడ నాకు రెండు పంది పిల్లలు కనిపించాయి. వీటి లేత మాంసం తింటే
నాకు మంచిగా నిద్ర వస్తుంది. ఆ పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటే చిరుత వెనక నుంచి ఒక పిల్లపై దాడి చేస్తుంది. ఆ పిల్ల గాయాల పాలై కింద పడిపోతుంది. చిరుత రెండో పిల్లను కూడా పట్టుకుని నవ్వుతుంది. చూడు, నవ్వటం మాపే, మా అమ్మ వచ్చిందంటే నిన్ను ఊరికే వదలదు. మీ అమ్మ? బహుశా ఇవాళ నేను మొత్తం కుటుంబాన్ని తినలేనేమో. చిరుత పిల్లల్ని చంపి వాటిని తినే ప్రయత్నం చేస్తుంది. అంతలోనే అక్కడికి రీమా వస్తుంది. చిరుత, నా పిల్లల్ని వదిలే. చూడు, వాళ్ళు ఒంటరి వాళ్ళు అనుకోకు, అంతేకాదు నన్ను కూడా తక్కువ అంచనా వేయకు. ఎందుకంటే నీ ముందు ఉన్నది ఒక పంది కాదు, ఒక తల్లి. తల్లి పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం కాళిక రూపాన్నైనా ధరిస్తుంది. రీమా మాటలు విన్న చిరుతకి కోపం వస్తుంది. చిరుత పిల్లల్ని వదిలి రీమాపై దాడి చేస్తుంది. రీమా ఎంతో ధైర్యంగా చిరుతని ఎదుర్కొంటుంది. తను గాయాల పాలవుతుంది. కానీ చిరుతని మాత్రం పిల్లల దగ్గరకు వెళ్ళనివ్వదు. పిల్లలు భయంతో సహాయం కోసం అరవటం మొదలు పెడతారు. అటుగా వెళుతున్న సింహం ఆ పిల్లల గొంతు వింటుంది. అరే, ఈ గొంతు పందిపిల్లల గొంతులా ఉంది, బహుశా వాళ్ళిద్దరూ ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు అని అనుకుని వాళ్లకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్తుంది. రీమా చిరుతతో ఒంటరిగా పోరాటం చేయటం చూసి సింహం కూడా చిరుతతో పోరాడుతుంది. సింహం చిరుతతో పోరాడి చిరుతని చంపేస్తుంది. రీమా మరియు పిల్లలు బ్రతికిపోతారు. సింహం గాయాల పాలైన రీమాని చూస్తుంది. రీమా, ఇవాళ నాకు నీపై ఎంతో గర్వంగా ఉంది. నువ్వు ఒక తల్లి కర్తవ్యాన్ని చాలా బాగా నిర్వర్తించావు. సింహం రీమాని ఎంతో పొగుడుతుంది. పిల్లలు గాయాల పాలైన రీమాని ఎంతో బాగా చూసుకుంటాయి. ఇలా ఆ తల్లి పిల్లల బాంధవ్యం ఎంతో బలపడుతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, తల్లి ప్రేమ తన పిల్లల ప్రాణాలను కాపాడడానికి ఎంతకైనా తెగిస్తుంది అని. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అడవిలో కాలియా డైనోసార్ ఆటంకం, సింబా సింహం మరియు మాయామణి. అడవికి రాజు అయిన సింబా దగ్గర ఒక మాయామణి ఉండేది. అతను ఆ మణిని ఒక గుహలో దాచిపెట్టాడు. ఆ మణి గురించి అతనికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అతను ఆ మణిని కేవలం ఆపద సమయంలో మాత్రమే ఉపయోగించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు కాలియా అనే డైనోసార్ అడవిలోకి వస్తాడు. ఆ నాగమణి ఈ అడవిలోనే ఉంది అని నాకనిపిస్తుంది. అంటే దీనికర్థం ఆ నాగమణి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఎలాగైనా నేను ఆ మాయామణిని సంపాదించి తీరాలి. అడవి జంతువులకి దీని గురించి ఏమీ తెలియదు. జంతువులు కాలియా యొక్క భయంకరమైన రూపాన్ని చూసి భయంతో వణుకుతూ ఉంటాయి. కాలియా అతని బలాన్ని చూపించటానికి జింకను పట్టుకుని దూరంగా పడేస్తాడు. అప్పుడు కోతి ఇలా అంటుంది. అరే, ఏంటి దిష్టిబొమ్మలా అలా చూస్తున్నారు? పరిగెత్తండి, లేదంటే ఈ వింత జీవి మనల్ని చంపేస్తాడు. కోతి అరవగానే జంతువులన్నీ పరుగులు తీస్తాయి. కాలియా వాళ్లను వెంబడిస్తాడు. పరిగెడుతూ పరిగెడుతూ పంది కింద పడిపోతుంది. అప్పుడు కాలియా పందిని పట్టుకుంటాడు. పంది భయపడుతూ ఇలా అంటుంది. నువ్వు ఎవరివి? ఎక్కడ్నుంచొచ్చో? నీకేం కావాలి? చూడు, నన్ను వదిలే. నా పేరు కాలియా, నాకు మాయామణి కావాలి. చెప్పు, ఎక్కడుంది ఆ మాయామణి? లేదంటే నేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను. ఏంటి మాయామణి? చూడు, నువ్వేదో పొరబడి ఉంటావు. ఈ అడవిలో ఎటువంటి మాయామణి లేదు. నోరు మొయ్, నాతో వాదన చెయ్యొద్దు. నాకు తెలుసు ఆ మాయామణి ఇక్కడే ఉంది. నాకు అబద్ధాలు చెప్పాలనుకుంటే నేను ఈ అడవిని నాశనం చేస్తాను. నేను నీకు ఈరోజు రాత్రి వరకు సమయం ఇస్తున్నాను. వెళ్ళు, వెళ్ళి ఆ మాయామణిని వెతికి తీసుకురా. కాలియా పందిని మాయామణి ఎక్కడుందో వెతికి తీసుకురమ్మని వదిలేస్తాడు. పంది భయంతో ఆ మాయామణిని అటూ ఇటూ వెతుకుతూ ఉంటుంది. కానీ తనకు ఎక్కడా మాయామణి కనిపించదు. తను చాలా కంగారు పడుతుంది. అప్పుడు తనకి సింబా గుర్తుకొస్తాడు. తను సింబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అప్పుడు సింబా ఇలా అంటాడు. ఏంటి కాలియానా? కానీ అతనికి ఎలా తెలుసు మాయామణి గురించి? ఇది చాలా ప్రమాదకరమైన విషయం. చూడు పంది,
నువ్వు కాళియా దగ్గరికి వెళ్ళి ఆ మాయామణి కొండపై ఉన్న గుహలో ఉందని చెప్పు. మిగతాదంతా నేను చూసుకుంటాను. సింబా మాటలు విని పంది కాళియా దగ్గరికి వెళ్ళి ఆ మాయామణి గురించి చెబుతుంది. ఇది విన్న కాళియా ఆనందిస్తాడు. ఎట్టకేలకు నాకు ఆ మాయామణి దొరికింది. ఇప్పుడు నేను అందరికన్నా బలవంతుని అయిపోతాను. ఈ జంతువులన్నీ నాకు బానిసలైపోతాయి. కాళియా ఆనందంతో కొండవైపుకు బయలుదేరతాడు. కాళియా వెళ్ళగాని జంతువులన్నీ పీడ విరగడయింది అనుకుంటాయి. కాని పందికి సింబాపై అనుమానం కలుగుతుంది. ఎందుకు మహారాజు నాకు అబద్ధం చెప్పమన్నారు? ఇంత భయంకరమైన కాళియా నుండి మహారాజు మమ్మల్ని ఎలా రక్షిస్తారు? బహుశా ఆ మాయామణి మహారాజు గారి దగ్గరే ఉందేమో. పంది దొంగచాటును ఉండి సింబాని వెంబడిస్తుంది. సింబా మణి ఉన్న గుహలోకి వెళ్తాడు. ఆ మాయామణి మెరుస్తూ ఉంటుంది. సింబా మాయామణి దగ్గరికి వెళ్ళి దానికి ప్రణామం చేసి ఇలా అంటాడు. ఓ మాయామణి, ఇవాళ నాకు నీతో అవసరం పడింది. ఆ కాళియా డైనోసర్ని అంతం చేయటానికి నాకు శక్తినివ్వు. అప్పుడు మాయామణిలో నుండి వెలుతురొచ్చి సింబాపై పడుతుంది. ఆ వెలుతురు పడగానే సింబా ఒక పెద్ద సింహంగా మారిపోతాడు. ఈ మాయని చూసి పంది ఆశ్చర్యపోతుంది. సింబా కంట పడకుండా తిరిగి అడవికి వస్తుంది. మరోవైపు కాళియా కోపంతో అడవిలోకి వస్తాడు. ఈలోగా కాళియా చేతికి పంది దొరుకుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్నే వెర్రివాణ్ణి చేస్తావా? నీకెంత భయంకరమైన శిక్ష వేస్తానో. అరే నువ్వేంట్రా నాకు భయంకరమైన శిక్ష వేసేది? ముందు నీ సంగతేంటో ఆలోచించుకో వేదవా. పంది మాటలకి కాళియాకు ఇంకా కోపం వస్తుంది. అతను పందిపై దాడి చేయబోతూ ఉండగా అక్కడికి సింబా వస్తాడు. పెద్దగా మారిన సింబా కాళియాతో గొడవకు దిగుతాడు. వాళ్ళిద్దరి మధ్య పోటా పోటీనా గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ గొడవలో కాళియా కిందపడి చనిపోతాడు. ఇలా కాళియా అంతం జరుగుతుంది. జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేస్తాయి. సింబా తిరిగి మామూలుగా మారిపోతాడు. జంతువులన్నీ సింబాకు జేజేలు తెలుపుతాయి. అప్పుడు సింబా పందితో మెల్లగా ఇలా అంటాడు. చూడు పంది, నీకు మాయామణి గురించి తెలిసిపోయింది. కానీ ఈ రహస్యాన్ని నువ్వు నీలోనే దాచి ఉంచు. ఇదే మనందరికీ మంచిది. అర్థమైందా? పంది ఈ మాట ఎవరికీ చెప్పనని సింబాకి ప్రమాణం చేస్తుంది. ఇలా అంతా సరిదిద్దుకుంటుంది. మళ్ళీ అడవిలో ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి ముందు చెడు ఎప్పటికైనా అంతం కావాల్సిందే. అనాథ కుక్కపిల్లలు మరియు చిరుత తల్లి యొక్క రక్షణ. అడవికి మహారాజు ఒక చిరుత. తన భార్య ఆడచిరుత మమతతో పాటు కలిసి ఉండేది. మమత గర్భవతి. అవి అడవిలో ఉండే జంతువుల్ని చాలా ప్రేమగా చూసుకునేవి. దీంతో అడవిలో ఉన్న జంతువులు కూడా వాళ్ళిద్దరినీ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఇలా ఉండగా ఒకరోజు మమత ఒంటరిగా ఉంటుంది. తన భర్త చిరుత పని నిమిత్తం బయటకు వెళ్తాడు. ఇంతలో అక్కడికి పులి చెడు ఆలోచనలతో అక్కడికి వచ్చి ఇలా అంటాడు. మమత, నీ భర్తని చంపేశాను. ఇక ఇప్పుడు నీ అంతు చూస్తాను. కానీ నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను. అందుకే నన్ను వెంటనే ఈ అడవికి మహారాజు చేయి. ఏం వాగుతున్నావు నువ్వు? నా భర్తని చంపేశావా? అలా జరగకూడదు. నా భర్త చాలా శక్తివంతుడు. నువ్వు నా భర్తని ఓడించలేవు. నువ్వు ఎప్పటికీ అడవికి మహారాజువి కాలేవు. మమత మాటలు విని పులికి చాలా కోపం వస్తుంది. దీంతో మమతపై దాడి చేస్తుంది. మమత కూడా గర్భవతి అయినా సరే ఓటమి గురించి ఆలోచించకుండా చాలా ధైర్యంతో పోరాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి గర్భవతి అయిన ఆడకుక్క భాను వస్తుంది. కొట్లాటని చూసి ఇలా ఆలోచిస్తుంది. వామ్మో, ఈ పులి మమతను చంపేసేలా ఉంది. ఒకవేళ మమత చనిపోతే దాన్ని కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుంది. అలా జరగకూడదు. వెంటనే మమతను ఎలాగైనా కాపాడాలి. ఒక పక్క పులి మమతపై దాడి చేస్తూ ఉంటే ఇంతలో వారి మధ్యలోకి భాను వస్తుంది. పూర్తి శక్తితో పులిపై దాడి చేస్తుంది. అకస్మాత్తుగా జరుగుతున్న ఈ దాడిలో పులి కింద పడిపోతుంది. ఇంతలో భాను మమతతో ఇలా అంటుంది. మమత, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ సమయంలో దాడి చేయడం మంచిది కాదు. ముందుగా నీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి. లేదు, ఈ పులి నా భర్తను చంపేసింది. దాన్ని విడిచిపెట్టను.
నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఓడిపోను, నువ్వు కూడా కడుపుతో ఉన్నావు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో. చిరుత చనిపోయింది అని విని భాను కలత చెందుతుంది. కానీ వెంటనే సమయాన్ని వృధా చేయకుండా ఇలా అంటుంది. అదే నిజమైతే చిరుత వారసుడిని ఎలాగైనా కాపాడుకోవాలి. నువ్వు నీ బిడ్డ సురక్షితంగా ఉంటే ఎప్పుడైనా ఆ పులితో ప్రతీకారం తీర్చుకోవచ్చు. నా మాట విని ఆ పులికి స్పృహ రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇలా భాను మమతకు నచ్చజెప్పిన తరువాత మమత భానుతో కలిసి పారిపోతుంది. మరోవైపు పులి వాళ్ళిద్దరూ పరిగెత్తటం చూసి ఇలా అంటాడు. వెంటనే పారిపో మమత, పారిపో. ఇప్పుడు నువ్వు చాలా బలహీనమైపోయా. నువ్వు నీ బిడ్డ ప్రాణాలతో ఉండటం చాలా కష్టం. కడుపుతో ఉన్న నిన్ను చంపి నేను కూడా పాపం మూటగట్టుకోను. కానీ నా కళ నెరవేరటం కోసం ఏదైనా చేస్తాను. ఇక నేనే ఈ అడవికి మహారాజుని. ఇలా పులి తనకు తానే అడవికి మహారాజుగా ప్రకటించుకుంటుంది. మరోవైపు భాను మమత పరిగెడుతూ చాలా అలసిపోతాయి. ఇంతలో భాను ఒక పెద్దరాయిని ఢీకొని కింద పడిపోతుంది. దీంతో భానుకి ప్రసవ నొప్పులు మొదలవుతాయి. చాలా నొప్పితో బాధపడుతూ ఉంటుంది. భగవంతుడా, చాలా నొప్పిగా ఉంది నా బిడ్డలు. మమత భానుని సముదాయిస్తుంది. ఇంతలో భాను రెండు అందమైన కుక్కపిల్లలకి జన్మనిస్తుంది. కానీ భాను చాలా బలహీనంగా ఉండటంతో శ్వాస తీసుకోలేకపోతుంది. అప్పుడు భాను మమతతో ఇలా అంటుంది. ఇక నా చివరి క్షణాలు సమీపించాయి. నువ్వే నా పిల్లలకి అమ్మలా మమతను పంచాలి. ఈ అభాగ్యురాలి చివరి కోరిక తీరుస్తావు కదూ మమత? అంత పెద్ద మాటలు అనుకు భాను, నీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఇంతలో మమత చూస్తూ ఉండగానే భాను తుదిశ్వాస విడుస్తుంది. భాను కోసం చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది మమత. ఇంతలో భాను పసిపిల్లల్ని చూసి మమత ఏడవటం ఆపి వాటిని దగ్గరకు తీసుకుని ప్రేమగా లాలిస్తుంది. ఇక మమతకు కూడా ప్రసవ వేదన మొదలవుతుంది. మమత ఒక చనిపోయిన బిడ్డకు జన్మనిస్తుంది. అది చూసి చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది మమత. అయ్యో భగవంతుడా, కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడకముందే నా బిడ్డను తీసుకెళ్ళిపోయావా? ఒకవైపు ఒక తల్లిని బిడ్డల నుండి వేరు చేసి వారిని అనాథలుగా చేశావు, మరోవైపు నా భర్తను నా బిడ్డను నా నుండి వేరు చేశావు. నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి? ఇలా మమత ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో భాను పిల్లలు మమత దగ్గరికి వచ్చి ఆకలితో ఏడుస్తూ ఉంటాయి. అప్పుడు మమత ఇలా అంటుంది. ఎడవకండి పిల్లలు, ఇక నుండి నేనే మీ తల్లిని. భాను, నువ్వు ప్రాణాలిచ్చి నా ప్రాణాలు కాపాడావు. ఈ బిడ్డలను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. ఇలాగైనా సరే నీ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక నుండి మీరే నా జయవీరులు. పదండి, ఇక్కడి నుండి దూరంగా వెళ్ళి మన క్రొత్త జీవితాన్ని మొదలు పెడదాం. మమత పిల్లలకు పాలిచ్చి వారి ఆకలి తీర్చుతుంది. తర్వాత వారిని తీసుకుని వేరే అడవికి వెళ్ళిపోతుంది. అక్కడ మమత జైని వీరుని చాలా ప్రేమగా పెంచుతూ ఉంటుంది. పిల్లలు కూడా మమతని అమ్మా అమ్మా అంటూ ఉంటాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ వీరి వింత బంధాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాయి. ఒకరోజు జింక మమతతో ఇలా అంటుంది. నిజంగా మమత, నువ్వు మమతల కొలువువి. చూడు, వేరే వాళ్ళ పిల్లలని నువ్వు నీ ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. పిల్లలు చూడండి, ఎప్పుడూ మీ తల్లిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు. పెద్దయ్యాక మీ తల్లికి రక్షణగా ఉండాలి. ఇలాంటి తల్లి దొరికినందుకు పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు. లేదు జింక, నేను చాలా అదృష్టవంతురాలిని. అన్నీ పోగొట్టుకొని కూడా పిల్లల ప్రేమని నోచుకుంటున్నాను. వీరి వల్లే నా జీవితంలో ఇంకా సుఖ సంతోషాలు ఉన్నాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ మమతను చూసి చాలా ఆనందిస్తాయి. మమత జై వీరులకి అడవిలో చాలా ప్రేమ గౌరవం దక్కుతాయి. రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత జై వీరు ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. జై వీరు చూడ్డానికి కుక్కలే అయినా మమత పెంపకంలో చిరుత పులుల్లాగా బలశాలులుగా మారిపోతాయి. ఒకరోజు జై అటు ఇటు తిరుగుతూ వేరే అడవికి వెళ్తాడు. ఆ అడవి ఇంతకుముందు మమత నివాసం ఉన్న అడవి. కొంత దూరంలో ఒక ముసలి చిరుత బందీగా ఉండటం చూస్తాడు జై. అలాగే ఒక పులి దానిని చూసి నవ్వుతూ ఉండటం చూస్తాడు. పులి, ఇప్పుడు ఇంకా నీ అత్యాచారం సహించటం నా వల్ల కాదు. నా మమతను చంపినట్టు నన్ను కూడా చంపేశాయి. నువ్వు ఇలాగే బాధతో కుంగిపోతూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చచ్చే వరకు నిన్ను చంపను.
నీ భార్య పిల్లల్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. నువ్వు లోపలి మదన పడుతూ ఉంటావు. చావు. ఇదంతా చాటుగా జై దాక్కొని వారి మాటలు విని ఇలా ఆలోచిస్తాడు. ఈ పులి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ చిరుత ఎందుకు బాధగా ఉంది? నాకెందుకో ఈ చిరుతకి మా అమ్మకి ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే అమ్మకు ఈ విషయం చెప్పాలి. ఇలా ఆలోచించి జై తన అడవికి తిరిగి వెళ్తాడు. తన తల్లికి అలాగే వీరుకి జరిగిన విషయం మొత్తం చెబుతాడు. మమతకి చిరుత ఇంకా బ్రతికే ఉందని తెలిసి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. అప్పుడు మమత ఇలా అంటుంది. పిల్లలు, నన్ను వెంటనే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళండి. నేను వెంటనే ఆయన్ని చూడాలి. వెంటనే వారు ముగ్గురూ వేరే అడవికి బయలుదేరతారు. జై మమతని ఆ అడవిలో చిరుత బందీగా ఉన్న దగ్గరకు తీసుకుని వెళ్తాడు. చిరుత మరియు మమత ఒకరిని ఒకరు చూసుకుంటాయి. వారి ఆనందానికి హద్దులు ఉండవు. కొద్దిసేపటి వరకు అక్కడ అంతా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కొద్ది సమయం తర్వాత చిరుత ఇలా అంటాడు. మమత, నువ్వు బ్రతికే ఉన్నావా? ఆ పులి నిన్ను మన బిడ్డలని చంపేశాను అని చెప్పాడు. నేను ఇలా చూస్తాను అనుకోలేదు. నేను కూడా నువ్వు చనిపోయావనుకొని సగం చచ్చిపోయాను. ఇప్పుడు నిన్ను చూసి మరలా జీవితంపై ఆశ కలిగింది. తరువాత మమత చిరుతకి జరిగిన అన్ని విషయాలు చెప్తుంది. జై మరియు వీరుని చిరుతకి పరిచయం చేస్తుంది. జై వీరు చిరుతని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి పులి వస్తుంది. చివరికి విడిపోయిన భార్యాభర్త ఒక్కటయ్యారన్నమాట. కానీ చాలా కాలం తర్వాత ఇప్పుడు మీ ఇద్దరిని ఒకేసారి చంపేస్తాను. పులి మమతపై దాడి చేయబోతుంది. ఇంతలో జై వీరు అడ్డుపడతారు. అప్పుడు జై ఇలా అంటాడు. మా అమ్మను తాకడానికి కూడా ప్రయత్నం చేయకు. మా అమ్మని ఏదైనా చేసే ముందు మమ్మల్ని ఎదుర్కోవాలని గుర్తుంచుకో. తర్వాత పులి మరియు జైకి వీరుకి మధ్య అతి భీకరమైన కొట్లాట మొదలవుతుంది. కొద్దిసేపటికి జై వీరు కలిసి పులిని చంపేస్తాయి, చిరుతను విడిపిస్తాయి. తర్వాత అందరూ ఆ అడవిలో సంతోషంగా జీవించటం మొదలు పెడతాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, నిజాన్ని దాచటానికి ఎంత ప్రయత్నించినా దాగదు. ఏదో ఒకరోజు అందరి ముందుకి ఆ నిజం వస్తుంది. చేసిన పాపానికి తప్పకుండా శిక్ష పడుతుంది. పేదసింహం, ఐదుగురు కూతుళ్ళు మరియు దుష్టశక్తులు కలిగిన తోడేలు కడుపులో చెట్టు. ఒక అడవిలో దుష్ట తోడేలు ఉండేది. తను అడవిలో విధ్వంసాన్ని సృష్టించింది. కానీ అకస్మాత్తుగా ఒకరోజు తోడేలు తనలో తాను బలహీనపడుతున్నట్టుగా గమనిస్తుంది. తనకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. అప్పుడు తను ఇలా అనుకుంటుంది. ఎందుకు నా బలం రోజురోజుకి తగ్గిపోతుంది? నేను మళ్లీ సాధారణంగా మారిపోతే ఈ జంతువులు నన్ను చూసి భయపడరు. ఇప్పుడు నేనేం చేయను అని తోడేలు ఆలోచనలో పడుతుంది. అంతలోనే అక్కడికి ఎలుగుబంటి వస్తాడు. ఎలుగుబంటి పెద్ద జ్ఞాని. అతనే తోడేలుకి దుష్టశక్తులు పొందేందుకు సహాయం చేశాడు. ఎలుగుబంటిని చూసి తోడేలు ప్రణామం చేస్తుంది. చూడు, నేను నీ సమస్యకి పరిష్కారాన్ని తీసుకొచ్చాను. నాకు తెలుసు నీకు ఏమయ్యిందో. నువ్వు నీ శక్తులను తిరిగి తీసుకోవడానికి 5 ఆడసింహాలను చంపి వాటి రక్తాన్ని తాగాలి. కానీ ఈ పని నువ్వు పౌర్ణమి రోజు రాత్రి మాత్రమే చేయాలి. ఒకవేళ ఇలా జరగకపోతే నువ్వు చనిపోవచ్చు. లేదు సాధు మహారాజా, నేను చావాలనుకోవటం లేదు. మీరు మహాజ్ఞానులు, నాకు ఇంత చెప్పారు కదా. ఆ 5 ఆడసింహాలు ఎక్కడుంటారో కూడా చెప్పండి. ఇది నీ పని. త్వరగా వాళ్లను వెతుకు. పున్నమి రాత్రి రావటానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇలా అని ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తోడేలు ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు తనకి నమ్మక భటుడైన గుడ్లగూబ గుర్తొస్తుంది. గుడ్లగూబ అని పిలుస్తుంది. తోడేలు ముందు ప్రత్యక్షమవుతుంది. అడవి మొత్తం గాలించు. 5 ఆడసింహాలు ఎక్కడున్నాయో కనిపెట్టు. ఈ పని ఈ రోజే పూర్తవ్వాలి. అర్థమైందా? ఆడసింహాలని వెతకటం ప్రారంభిస్తుంది. ఒకచోట 5 ఆడసింహాలు తమ తండ్రి అయిన సింహంతో కనిపిస్తాయి. సింహం ముసలివాడు అవ్వటం వల్ల తన కూతుళ్ల బాగోగులు చూసుకోలేకపోతూ ఉంటాడు. ఇదంతా చూసి తోడేలు దగ్గరికి వెళ్ళి 5 ఆడసింహాల జాడ తోడేలుకు చెబుతుంది. ఇది విన్నాక తోడేలు చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు నా సమస్య తీరింది. ఇకపై నేను చావబోను. పైగా నా శక్తులు ఇంకా పెరుగుతాయి. తోడేలు గ్రద్ద చెప్పిన చోటికి వెళ్తుంది. అప్పుడు తోడేలు సింహం మరియు సింహం యొక్క 5 కూతుర్ల మాటలు వింటుంది.
సింహం అతని కూతులతో ఇలా అంటాడు. అమ్మా, నన్ను క్షమించండి. ఈ పేద తండ్రి మీ మంచి చెడులు సరిగా చూసుకోలేకపోతున్నాడు. మీరు కొన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నారు, కానీ నేను మీకోసం భోజనం ఏర్పాటు కూడా చేయలేకపోతున్నాను. అలా అనకండి నాన్న, మాకు తెలుసు మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో. మీరు మా కోసం బాధపడవద్దు, మాకు మీ తోడు కావాలి, భోజనం కాదు. కూతురు మాటలు విన్న సింహం కళ్లల్లో నీళ్లు మెదులుతాయి. ఇది విన్న తోడేలు ఆ ఐదుగురు ఆడసింహాలని పట్టేందుకు వ్యూహాన్ని పన్నుతుంది. ఆ ఐదుగురు ఆడసింహాల్లో ఒక ఆడసింహం చెరువు దగ్గరకు నీళ్లు తాగటానికి వెళ్తుంది. అప్పుడు తోడేలు తన మాయాశక్తులతో ఒక మాయా చెట్టుగా మారిపోతుంది. ఆ చెట్టుకి మాంసపు ముక్కలు తగిలించి ఉంటాయి. చెట్టు ఆడసింహం రాకని చూసి ఇలా అంటుంది, అమ్మా ఆగు, నా దగ్గరికి రా. నేను మీ తండ్రికి మీ అక్కలకి భోజనం తీసుకొచ్చాను. దేవుడు నన్ను మీకు సహాయం చేయమని పంపించాడు. ఇది విన్నాక సింహం ఎంతో సంతోషిస్తుంది. తను చెట్టు దగ్గరికొచ్చి ఆ చెట్టుపై ఉన్న కొన్ని మాంసముక్కలని తీసుకుని తింటుంది. మిగిలిన మాంసాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఆ సింహం కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అప్పుడు చెట్టు మరలా తోడేలుగా మారిపోతుంది. సింహాన్ని తీసుకొచ్చి తన గుహలో బంధిస్తుంది. సింహం స్పృహలో లేకపోవటం చూసి తోడేలు ఇలా అంటుంది, ఇలా 5 రోజులు 5 సింహాలని బంధించి వాటి రక్తాన్ని తాగి నేను బలవంతునైపోతాను. ఇక మరోవైపు ముసలి సింహం కూతురు కనబడకపోయేసరికి కంగారు పడుతూ ఉంటాడు. తను తన 4 కూతుళ్ళు వేరే వేరే దిక్కుల్లో వెళ్ళి తనని వెతుకుతూ ఉంటారు. ఆ రోజు కూడా తోడేలు మాయా చెట్టుగా మారి 2వ కూతురు ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ సింహం కూడా ఆకలితో ఉంటుంది, అందుకే చెట్టుపై ఉన్న మాంసం ముక్కలని తీసి తినేస్తుంది. మాంసం తినగానే తను కూడా స్పృహ కోల్పోతుంది. తోడేలు తన్ని కూడా బంధిస్తుంది. ఇలా 5 రోజుల పాటు 5 సింహాలని పట్టి బంధిస్తుంది తోడేలు. మరోవైపు ముసలి సింహం అతని 5 కూతుళ్ళని పోగొట్టుకుని బాధపడుతూ ఉంటాడు. అతను సహాయం కోసం అడవిరాజైన తెల్లసింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, మహారాజా, నా 5 కూతుళ్ళు కనిపించటం లేదు. వాళ్ళకి ఏదో ప్రమాదం పొంచి ఉందని నాకు అనుమానంగా ఉంది. వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. దయచేసి నా కూతుళ్ళని రక్షించండి మహారాజా. అలా ఎలా నీ కూతుళ్ళు మాయమైపోతారో, ఇందులో ఆ రాక్షస తోడేలు హస్తం ఉండుంటుంది. కానీ నువ్వు చింతించుకో, నేను నీ కూతుళ్ళని సురక్షితంగా తీసుకొస్తాను. అంతేకాదు, ఆ తోడేళ్లకు కూడా బుద్ధి చెప్తాను. ఆ 5 ఆడసింహాలని వెతుకుతూ తెల్లసింహం తోడేలు నివాసం దగ్గరికి వెళ్తుంది. అక్కడ 5 ఆడసింహాలు బంధించబడి ఉంటాయి. తోడేలు నవ్వుతూ ఇలా అంటుంది, ఎట్టకేలకి నా నిరీక్షణ పూర్తి కాబోతుంది. రేపు ఈ సింహాలని చంపేస్తాను. ఆ ముసలి సింహం ఎప్పటికీ తన కూతుళ్ళ జాడని తెలుసుకోలేదు. తెల్లసింహం మొత్తం విషయం తెలుసుకోవటానికి ఎలుగుబంటి దగ్గరికి వెళ్తుంది. ఎలుగుబంటి పున్నమి రాత్రి 5 ఆడసింహాల సంగతి చెప్తుంది. అప్పుడు తెల్లసింహం ఎలుగుబంటితో ఇలా అంటాడు, ఎలుగుబంటి మహారాజా, మీరు చాలా జ్ఞానులు. మీరు రాక్షస తోడేలకు సహాయం చేయటం ఎంతమాత్రం సమంజసం. ఆ రాక్షస తోడేలు అడవిలో విధ్వంసం సృష్టిస్తుంది. ఆ రాక్షస తోడేలు నుంచి మమ్మల్ని కాపాడండి. తెల్లసింహం మాటలు విన్న ఎలుగుబంటి అతనికి సహాయం చేయటానికి ఒప్పుకుంటుంది. మరుసటి రోజు పున్నమి రాత్రి తెల్లసింహం తోడేలు దగ్గరికి వస్తుంది. తోడేలు 5 ఆడసింహాలని చూసి వాటిని చంపి వాటి రక్తాన్ని తాగటానికి సిద్ధంగా ఉంటుంది. అంతలో తెల్లసింహం తనని ఆపుతూ ఇలా అంటాడు, ఆగు తోడేలు, నువ్వు ఎటువంటి దుష్టశక్తుల్ని పొందలేవు. అంతేకాదు, ఈరోజు నీ అంతం ఖాయం. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నాపైన ఎలుగుబంటి అయిన జ్ఞాని ఆశీర్వాదం ఉంది. ఇక తోడేలు తన మాయాశక్తుల్ని తెల్లసింహంపై ప్రయోగిస్తుంది. తెల్లసింహం ఆ శక్తుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వారిద్దరి మధ్య భీకరమైన గొడవ మొదలవుతుంది. తెల్లసింహం తన శక్తిని కోల్పోతూ ఉంటాడు. అంతలో అక్కడికి ఎలుగుబంటి వస్తుంది. తెల్లసింహానికి సహాయం చేస్తూ తోడేలుకి శాపమిస్తుంది ఎలుగుబంటి. వసే తోడేలు, నేను నా ఆశీర్వాదాన్ని తిరిగి తీసుకుంటూ నీ శాపానిస్తున్నాను. పున్నమి చంద్రుడి కాంతి నీపై పడగానే నీ కడుపులో నుండి ఒక మాయావృక్షం బయటకొస్తుంది. దాంతో నువ్వు చనిపోతావు. ఎలుగుబంటి ఇచ్చిన శాపంతో తోడేలు కంగారు పడుతుంది. తను చంద్రుని కాంతి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ తెల్లసింహం తనని పట్టుకుంటుంది. చంద్రుని కాంతి తోడేలుపై పడగానే తోడేలు వింత వింత చేష్టలు చేస్తూ కింద పడిపోతుంది. వెంటనే తన కడుపులో నుంచి ఒక మాయావృక్షం బయటకొస్తుంది. ఇలా ఆ రాక్షస తోడేలు అంతమవుతుంది. చివరి క్షణంలో ఎలుగుబంటి వచ్చి తెల్లసింహానికి సహాయం చేస్తాడు. తెల్లసింహం ఎలుగుబంటికి ధన్యవాదాలు చెప్తుంది. తోడేలు చావగానే
ఆడసింహాలు స్పృహలోకొస్తాయి. తెల్లసింహం వాటిని తీసుకుని ముసలిసింహం దగ్గరకు వెళ్ళి అతని కూతుళ్ళని అతనికి అప్పజెప్తాడు. ముసలిసింహం తన కూతుళ్ళని చూసి ఎంతో ఆనందిస్తాడు. అతను తెల్లసింహానికి ధన్యవాదాలు చెప్పుకుంటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, మన బలం ఇతరులకి సహాయం చేసే విధంగా ఉండాలే కాని ఇతరులకి నష్టం కలిగించేలా ఉండకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.